దానికి కూడా వాళ్ళు ఎప్పటివరకు కౌంటర్ వేయలేదు, కౌంటర్ వేయమే అని నేను ఒక్కడనే అడుగుతుంటాను, ఇంకా వేయలేదండి కౌంటర్ అని. గవర్నమెంట్ తరఫున అదే పెద్ద సీనియర్ వచ్చాడు అనుకోండి, ఏమంటే 10 ఏళ్ళ నుంచి కౌంటర్ అయిపోతే వైఆర్ స్పేరింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అని నేను అడిగితే వాళ్ళు పట్టించుకోరు. అదే 50 లక్షలు తీసుకునే అడ్వకేట్ వచ్చి అడిగితే డెఫినెట్గా వాళ్ళు అంటారు, ఏంటి నెక్స్ట్ దానికి అయిపోయినట్టు ఊరుకో అని. అదే తేడా మీకు. ఇందులో సుప్రీంకోర్టులో మొత్తం సీనియర్ ప్లే, చిన్న చిన్న ప్లేయర్లకు ఎప్పుడైనా ఒకసారి ఇస్తారు, ఒక చిన్న వేషం ఇచ్చినట్టు సినిమాలో. అంత హీరోలంతా వాళ్ళే, వాళ్ళే రావాలి, వాళ్ళు వస్తేనే హిట్ అవుతుంది. ఓ 10 మంది ఉంటారు. బట్టి మీకు ఏం అర్థమైంది, డబ్బులు ఉంటే తప్ప మనం ఇలాంటి విషయాలు టేకప్ చేయకూడదని అర్థమైందా మీకు? టేకప్ చేయకూడదని కాదు, డబ్బులు లేకుండా ముందు చట్టం ముందు అందరూ సమానమే అన్నటువంటిది చాలా తప్పు. అది చట్టం ముందు ఏమీ సమానం కాదు. డబ్బు ఉన్నవాడు ఈ దేశంలో ఎలాంటి కేసులో అయినా సరే ఎంతకాలమైనా లాగి బయటపడిపోగలడు. పొలిటికల్గా అవతలాడు దెబ్బేద్దాం అనుకుంటే మాత్రం డబ్బు గిబ్బు ఏమీ లేకుండా ఏ తప్పు చేయకుండా కూడా లోపలికి వెళ్ళిపోతాం. అది ఈ మధ్య డెవలప్మెంట్, మోడీ గారు వచ్చిన తర్వాత చూస్తున్నాం ఏంటంటే, అదే పవార్ది చూసాం కదా 2 రోజుల క్రితం ఇంకా లోపల పోతున్నాడని ఈడీలు నోటీసులు ఇచ్చి అన్నీ చేశాక టక్కన డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేయగానే వాడిని మంత్రివర్గంలోకి తీసుకుని అంటే పోయే కేసులన్నీ ఇంకెవడో అడగటం లేదు. నేను వాళ్ళు కూడా ఏం పెద్ద ఫీల్ అవ్వరు, మా వైపు వచ్చేస్తే శరణ కోరితివా, అదేది బాలకృష్ణ డైలాగ్ ఉంది కదా, రణమా శరణమా అంతే, డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నారు. సో ఇక్కడ చట్టం ముందు అందరూ సమానమని ఇవన్నీ ఉత్తిరి చెప్పుకోవడానికి. ఎన్నికల సందర్భంలో కనుక చూస్తే 2014 2019తో పోలిస్తే ఈసారి ఎన్నికలు అనేవి చాలా ఒక ఎవరు ఊహించలేని ఒక వ్యూహాలతోటి రెండు పార్టీలు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు చాలా పావులు కదుపుతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. దీంట్లో అడ్వాంటేజ్ ఎవరికి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు? ఇప్పుడు రీజనల్ పార్టీస్ ఎక్కడైనా సరే ఎలక్షన్లు ఇలాగే ఉంటాయి. నేషనల్ పార్టీలు ఉన్నప్పుడు వేరు, కానీ రీజనల్ పార్టీ తమిళనాడు కానీ రీజనల్ పార్టీ, అలాగే ఉత్తరప్రదేశ్, బీహారు, బెంగాల్, ఎక్కడెక్కడైతే రీజనల్ పార్టీ స్ట్రాంగ్ అవుతుంటాయో పాలిటిక్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఎప్పుడు ఎవడు చేరతాడో ఎలా చేరతాడు ఇవన్నీ. సో ఇది ఏం కొత్త కాదు. నేను 2014లో జగన్ ఎగ్గుతున్నాడు అనుకున్నాను, జగన్ ఓడిపోయాడు. 2019లో జగన్ ఎగ్గుతాడు అనుకున్నాను, కానీ 151 సీట్లు వస్తాయని అనుకోలేదు. 151 వచ్చేసాయి, 51% 50% ఓట్లు కూడా వచ్చేసాయి. ఈవేళ కూడా ఏదో పెద్ద టఫ్ అనుకుంటున్నాం, కానీ అంత టఫే ఉండదు. ఎవరు గెలుస్తారో చెప్పలేము, ఎందుకంటే మిడిల్ క్లాస్ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. మిడిల్ క్లాస్ ఏంటంటే ఒపీనియన్ మేకర్స్, వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు. లోవర్ క్లాసెస్ ఎక్కువ మాట్లాడరు, ఓటు కామ్గా వెళ్ళి ఓటేసి వస్తారు. వైసీపీలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు రాజమండ్రిలో ఉంటారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, కానీ ఎందుకంటే డెడ్లీ కాంబినేషన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవటం, కలిసేటప్పటికి మామూలుగా వన్ సైడ్ అయిపోతాయి. మా జిల్లాల్లో ఒక 6 జిల్లాల్లో గేమ్ వన్ సైడ్ అయిపోతుంది. వైసీపీ వాళ్ళు మాత్రం చెప్పేది ఏంటంటే క్యాండిడేట్లే చెప్పారు, ఏ మరీ అవ్వకండి, గ్యారంటీ గెలుస్తున్నామా, మీకు తెలీదు కింద గ్రాస్ రూట్ లెవెల్లో బెనిఫిషరీస్ డెఫినెట్గా మళ్ళీ జగన్ కావాలని కోరుకుంటున్నారు. మీరు చూస్తుంటారు కదా, ఇప్పుడు మిడిల్ క్లాస్ పోవడం వల్ల అర్బన్ సీట్లో కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ వాళ్ళు అంటున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా మీరు రాజకీయాలు గమనిస్తున్నారు కదా, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు, ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక ఎత్తు అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. వాదనే ఇది, ఇది కరెక్టా కాదా అన్నది రిజల్ట్ రోజున తెలుస్తుంది మనకి. పోలింగ్ అయ్యాక కూడా ఏం తెలియదు, రిజల్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. అంటే ఎలక్షన్స్లో అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగులు అనే వాళ్ళ పాత్ర ఏ రకంగా ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళ పాత్ర ఏ రకంగా ఉంటుంది? ప్రభుత్వ ఉద్యోగులు మొన్న అందరూ జగన్ గేశారు, ఈసారి ఏరు, అది క్లియర్గా తెలిసిపోతుంది. మిడిల్ క్లాస్లో మొన్న జగన్కి బాగానే, అంటే ఒక్క విషయం కరెక్ట్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజ్లు అందరికీ తెలుసును, క్యాండిడేట్లు మార్చడం, వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళకి కన్విన్స్ చేయకుండా, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా క్యాండిడేట్లు టకటాక మార్చేయడం, ఇవన్నీ కూడా ఎంతో కొంత మైనస్సే తప్ప దీనివల్ల ప్లస్సే ఉండదు. క్యాండిడేట్లు చూసి ఓటేయరు, జగన్కి వేస్తారు ఓట్లు అంతే తప్ప క్యాండిడేట్ని చూసి ఓటేయరు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎవండతోటి 5 ఏళ్లలో పబ్లిక్ తోటి డైరెక్ట్గా వెళ్ళి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు తప్ప, మామూలు పొద్దునే దాన్ని ఏమనేవాడు రాజశేఖర రెడ్డి టైంలో పొద్దునే ధర్మదర్శనం, దర్శనంలో వాళ్ళ దగ్గర కాగితాలు తీసుకోవడం, పబ్లిక్తో ఇంటరాక్షను, అవి ఏమి జగన్ చేయలే. జగన్ కొంచెం క్లోజ్డ్గానే ఉన్నాడు. అయితే అతనికి నమ్మకం ఏంటంటే స్విచ్ మేట నొక్కాం కదా, నొక్కితే డబ్బులు పడ్డాయి కదా, ఇదేమో డబ్బులు వేయటంలో మాత్రం తెలుగుదేశం వాడ, కాంగ్రెస్ వాడ, వైసీపీ వాడ ఇవేం చూడలే, విలో పార్టీ లేని ఎవరుకుంటే వాళ్ళకి వేసాడు.
గ్యారంటీగా వాళ్ళందరూ కూడా వేస్తారు నాకు, ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే పోతుందని వాళ్ళకి తెలుసు, అందుకని వేస్తారు అని ఇతను అనుకుంటున్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ అయితే పోదు బాబు, మేము అంతకన్నా ఎక్కువ ఇస్తాం అని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆరో ఎన్నో ప్రామిషన్ చేశాడు, రేపు మేనిఫెస్టోలో ఇంకా పెడతాడు చంద్రబాబు నాయుడు. అలాంటి ఫీలింగ్ ఉందా ప్రజల్లో? ఏమని కొత్త ప్రభుత్వం వస్తే వేయరు వాళ్ళు, ఇప్పుడు ఉన్న స్కీమ్స్ని కంటిన్యూ చేయరు, సంక్షేమంలో ఉందని వైసీపీ వాళ్ళలో ఉంది. ప్రజలు ఎవరు నాకు చెప్పరు కదా. మీరు గమనించిన దాన్ని బట్టి ఏమో ప్రజల్లో ఉందని వీళ్ళు అనుకో, వీళ్ళు కాన్ఫిడెంట్గా నమ్ముతున్నారు జనం చంద్రబాబుని. ఇతను కూడా జగన్ కూడా అదే చెప్తున్నాడు కదా, ఆయన వస్తే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, మీకు రూపాయి ఇవ్వడం ఇంతకుముందు అదిగో అక్కడ అది ఇస్తానే ఇవ్వలేదు, ఇది ఇస్తానని ఇవ్వలేదు అనేది చెప్తున్నాడు. ఐదేళ్ళు గమనించిన తర్వాత బడ్జెట్ అనే దాని మీద చూస్తే ఈ సంక్షేమ పథకాల ఎక్కువగా ఖర్చు అనేది దాని మీదకే వెళ్ళిపోతుంది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమయ్యింది. మొన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వివరాలతో సహా ఆయన చూపించారు, అంటే ఇప్పుడు ఎంత ఇస్తున్నాం, దాదాపు 57,000 కోట్ల రూపాయలు ఇప్పుడు దీనికి సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని అమలు చేయాలంటే 126,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది, అది సాధ్యం కాదు అని చెప్పి ఆయన వాదిస్తున్నారు. కానీ తప్పనిసరిగా మేము చేసి చూపిస్తామని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. ఈ రెండిట్లో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నేను మొన్న ఇది చెప్పాను ప్రెస్ మీట్లో, వైసీపీ తరఫున టీడీపీ తరఫున ఇద్దరు పార్టీ అఫిషియేట్ చేసినటువంటి ఇద్దరు స్పోక్స్మెన్ వస్తే ఇదే ఇష్యూ మీద నేను కంపేర్ చేసి మీ ఇద్దరికీ చర్చ పెడతాను. ఎందుకంటే అసలు నిజంగా రెండు పార్టీలకి చర్చ అవ్వట్లే, ఏ ఛానల్లో కూడా వీళ్ళిద్దరు కూర్చోరు. మీరిద్దరు వస్తానంటే రాజమండ్రిలోనే పెడతాను చర్చ, ఎలా ఇస్తారో మీరు చెప్పండి, ఎలా ఇవ్వలేరో వాళ్ళు చెప్తారు. మీకు ఏమనిపిస్తుంది, ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎలా కనిపిస్తాయి, వీళ్ళే చెప్తున్నారు కదా దివాళా తీసిన స్టేట్ అని. జగన్మోహన్ రెడ్డి వచ్చి స్టేట్ని ఆల్రెడీ దివాళా తీయించేసాడు అంటే ఊరిని అప్పుల మీద బతుకుతున్నాడు, ఏదో రోజు కొళాయి కట్టేస్తారు వాళ్ళు, కట్టేసిన తర్వాత క్లోజ్ చేసే సంగతి అని వీళ్ళే చెప్తున్నారు. చెప్తూ దీనికి డబల్ ఇస్తామంటున్నారు, ఎలా సాధ్యం అవుతుందని. ఏమో చంద్రబాబు నాయుడు గారు ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఏదో ఉందేమో. ఇన్కమ్ సోర్స్ ఏదైనా ఉందా మీకు? అది ఎలా తెలుస్తుంది, వాళ్ళు చెప్తే తెలుస్తుంది. మీకు తెలుసు, నేను ఎప్పుడు రూలింగ్ యాక్చువల్ గవర్నెన్స్లో నేను ఎప్పుడు లేను, మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏముంటుంది, డెఫినెట్గా ఇతను ఇస్తున్నది తప్పు అని అన్న తర్వాత మేము ఇస్తామని అంటే ఎలా ఇవ్వగలరో వాళ్ళు చెప్పాలి. చెప్పే వరకు మనకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇంత ఇస్తాను, ఈ రకంగా ఇస్తాను నేను చెప్పగలగాలి. చెప్పలేకపోతే రేపు వైసీపీ వాళ్ళ క్యాంపెయినే అది అవుతుంది. మీ క్యాప్కుందా ఫస్ట్ కుంకుమ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి నెలాళ్ళ ముందు. జగన్మోహన్ రెడ్డి తిరిగి అదే చెప్పుకుంటూ తిరిగాడు, ఈ 10,000 మీకు ఇవ్వాల్సినవన్నీ ఆపేసి ఆఖరిని 10,000 ఇచ్చాడు. మళ్ళీ మీకు రూపాయి ఇవ్వడం అధికారంలోకి వస్తే మీకు ఎన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఎన్నెన్ని ఇవ్వాల్సిన లెక్కలు చెప్పి ఎంత డ్వాక్రా మహిళలకు ఇవ్వాలి, ఎంత ఇళ్ళకి ఇవ్వాలి, అంత ఆళ్ళకి ఇవ్వాలని అవన్నీ మానేశాడు. మానేసి ఇప్పుడు 10,000 ఇస్తున్నాడు, మోసం చేస్తున్నాడు చూసుకోండి అని జనం నమ్మారు, అందుకే అంత సీట్లు వచ్చాయి. ఈవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అదే మొదలెడతాడు అనుకుంటున్నాను వీళ్ళు చెప్పకపోతే. వీళ్ళు చెప్తే మాత్రం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈ రకంగా నేను ఆదాయం తీసుకురాగలను అని చెప్తే చంద్రబాబు నాయుడు ఆదాయ సృష్టించడంలో చంద్రబాబు నాయుడు చేయగలడేమో అని ప్రజలు నమ్మే అవకాశం. నమ్మకపోయినా ఒక ఓకే ఓటు ఏదో చెప్తున్నాడు కదా ప్రపోజల్ అని అటు ఇటుగా ఉన్న ఓటు చంద్రబాబు వైపు టిల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది బెనిఫిషరీస్లో అమరావతి చుట్టూ పోయేసారి ఎలక్షన్స్లో తిప్పారు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు, ఇతను వస్తే అమరావతి మార్చేస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి నో మార్చే సమస్య లేదు ఇలాంటి పుకార్లు పెడుతున్నారు వీళ్ళు. అప్పటి నుంచే జరిగింది ఒక ఇష్యూ ఏంటంటే అమరావతినే ఫోకస్ చేసి అక్కడ ఎక్కువ స్కామ్ జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ వచ్చారు కదా. స్కామ్ జరిగింది అన్నది ఓకే, స్కాములు ఎవడో పట్టించుకోవట్లేదు, స్కాముల మీద ఏమీ జరగవు. స్కామ్ జరిగిందని చెప్పి ఛార్జ్షీట్లు వేసి 16 నెలలు జైల్లో ఉన్నవాడు అవ్వలేదా ముఖ్యమంత్రి అయ్యాడుగా? ఇప్పటివరకు ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రికైనా అంత మెజార్టీ వచ్చిందా? ఇప్పుడు పక్కన రేవంత్ రెడ్డి అతను జైలుకి వెళ్ళాడుగా, అది మొత్తం వీడియోలో అన్నీ చూసాంగా, అతను ముఖ్యమంత్రి అయ్యాడుగా. దానికి జనం ఏం పట్టించు, అందరూ చేసేదేనండి, పాపం మావాడు అనవసరంగా జైలుకి వెళ్ళాడు సింపతి. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళేందుకు సింపతి వచ్చింది? డెఫినెట్గా ఎంతో కొంత జనం అర్రే పెద్దండి తీసుకెళ్ళి జైల్లో పెట్టారా అని అనుకున్నారు తప్ప బాగా పెట్టారండి జైల్లో అని వైసీపీ వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అంటే ఈసారి ఎన్నికల్లో మీరు చెప్పారు ఎన్నో మిస్టేక్స్ జరిగాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అని చెప్పి, అంటే ఆ మిస్టేక్స్లో కనుక మనం చూసామంటే ఆయన చేసిన దాంట్లో ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది ఏంటంటే అమరావతి రాజధానిని మొత్తం చెరగొట్టేసి 3 రాజధానులు అనే దాని మీద ఈయన వెళ్ళారు, కానీ అది కూడా చేయలేకపోయారు అనేది ఒక విషయం.
రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఒక వాదన తెర మీదకి తీసుకొచ్చారు. పైన నుంచి కింద వరకు అందరినీ ఆయన తుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఎదురు తిరిగిన వాళ్ళందరూ అసలు ఎక్కడ ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకుంటున్నారనేది ఒక వాదన. మూడోది ఈ రకంగా అవినీతి కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు మీద ఆయన వేధింపులు కొనసాగిస్తున్నారని. ఇలాంటి ఇష్యూస్ ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి ఈసారి ఎన్నికల్లో అని మీరు అనుకుంటారు? ప్రతిదాన్ని ఉంటుంది కానీ పెద్ద ఎన్నికల తీర్పుని మార్పు చేయగలిగేంత ఇష్యూలు కావు ఇవి. ఎక్కడ క్యాపిటల్ అన్నది, ఇప్పుడు విశాఖపట్నం క్యాపిటల్ అని అనేటప్పటికి ఉత్తరాంధ్ర అంతా ఓట్లు వస్తాయి అనుకున్నారు, దానివల్ల ఏమీ రావు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో నేను క్యాపిటల్ పెడుతున్నాను అనటం వల్ల ఆ ప్రాంత ఓట్లు అన్నీ పడతాయి అనుకుంటే పొరపాటు, అదేం కాదు. అక్కడ మూడు కూడా అదే పెద్ద మూడు రాజధానులు అనేది ఒక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అంటారా మీ ఉద్దేశంలో? ఏమో అది ఏమన్నా చేసి ఇప్పుడు కర్నూలులో కోర్టుకే ఉంది, అది అప్పుడే పెట్టేయచ్చు. దాన్ని ఎందుకు మరి వీళ్ళు ఇగ్నోర్ చేశారు నాకు అర్థం అలా. మూడు రాజధానుల్లో ఇదైతే కాంట్రవర్సీ ఉంది. అమరావతిలో ఆల్రెడీ కొంత పెట్టుబడి పెట్టారు, యూనియన్ గవర్నమెంట్ కొంత డబ్బు ఇచ్చింది, వాళ్ళంతా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పూలు ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారు. ఇలా కొన్ని ఉన్నాయి దానికి ఇష్యూలు. మీ కర్నూలులో కోర్టుకు అన్ని పార్టీలు ఒప్పుకున్నాగా వెళ్ళి అక్కడ సుప్రీంకోర్టు నుంచి ఒక మాట చెప్పి పర్మిషన్ తెచ్చుకోవటమే. కర్నూలులో కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడున్న అమరావతిలో ఉన్న కోర్టు బెంచ్ కింద వ్యవహరిస్తుంది. మెయిన్ కర్నూలు అది ఎంత ఒక వారం రోజుల్లో డెసిషన్ తీసుకోవచ్చు, ఒక ఆరు నెలల్లో కట్టేయచ్చు. అది ఎందుకు చేయలేకపోయారు అనుకుంటున్నారు? మీరు చెప్పాలి. కాదు మీరు మీ ఉద్దేశం ప్రకారం అందరూ ఒప్పుకున్న దాన్ని చేస్తే వీళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉండేది కదా? అడ్వాంటేజ్ ఉండేదో కాదు కానీ మూడు రాజధానులు అన్నటువంటి ఆ కాన్సెప్ట్కి ప్రారంభం అవును. ఇప్పుడు మూడు రాజధానులు అన్నది ఏం ప్రారంభం కాల. ఆయన వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే డిక్లేర్ చేశాడు కానీ అదేం ప్రారంభం కాల. దాని ప్రభావం ఉంటుందంటారా? ఉంటుందిగా. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో వాళ్ళకి వాళ్ళ రేట్లు పెరుగుతాయి, వాళ్ళకి అంత మేము ఉత్తినే భూమి ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు? ఆ పక్కన ఉన్న వాటికి రేట్లు పెరుగుతాయి. దానికి ఒక అదే డెవలప్మెంట్కి ఇచ్చినట్టే, డెవలప్మెంట్కి మనం అంతా ల్యాండ్ అంతా ఉత్తినే ఇచ్చేస్తాం, వాడు కట్టి మనకు అందులో 50% 40% ఇస్తానంటాడు. ఈ 40% వాల్యూ మొత్తం ల్యాండ్ కన్నా ఎక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి ఇస్తాం. అలాగే తీసుకున్నాడు, అది మంచి ప్రయోగం, బాగానే సక్సెస్ఫుల్గా ల్యాండ్ తీసుకోగలిగాడు. నేను అసలు ఫస్ట్ నుంచి అమరావతిని అపోజ్ చేశాను, ఎందుకంటే ఫెర్టైల్ ల్యాండు అక్కడ అక్కడ, అందుకు ఎక్కడైనా వేరే అవసరానికి ఉపయోగపడిన చోట ల్యాండ్ పెట్టచ్చు. నెక్స్ట్ రాయలసీమ వాళ్ళతో ఎప్పటి నుంచో మనకి ఏవో వాళ్ళని అలా సర్దుకుంటూ సర్దుకుంటూ వస్తున్నాం. రాయలసీమలో నిజంగా చాలా భయంకరమైనటువంటి పవర్టీ ఉంది.